హరే కృష్ణ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అంటే వినాయక చతుర్దశి అని కూడా అంటారు. భారతదేశంలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గణపతి చతుర్దశిని అంత అద్భుతంగా జరుపుకుంటారు. ఇక్కడ బ్రహ్మ సమాజంలో చెప్పడం జరిగింది, యత్పాద పల్లవ యుగం వినిధాయ కుంభ ద్వందే ప్రణామ సమయేశ గణాదిరాజ విఘ్నం విహంతు మలమస్య జగత్రేష గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు రచించినటువంటి బ్రహ్మ సమితిలో ఇక్కడ చెప్పడం జరిగింది. విఘ్నం విహంతు మలమస్య జగత్రయస్య అంటే ఈ విఘ్నాలకంతా కూడా అధిపతి గణపతి. ఆయనకి ఎట్లా ఆసక్తి వచ్చిందంటే, ఆయన భగవంతుని యొక్క పాదాల యొక్క ధూళిని తన శిరస్సు మీద ధరించడం వల్ల గణపతికి ఆసక్తి వచ్చిందని చెప్పి ఇక్కడ బ్రహ్మదేవుడు ఆయన కీర్తిస్తున్నాడు. కాబట్టి ఈ గణపతి ఆయన ఈ ముల్లోకాలకి ఈ విఘ్నాలంతా తొలగించడానికి అధిష్టాన దేవత. చాలా శక్తివంతమైన వాడు, చాలా తెలివైన వాడు. మనకి భగవద్గీతను కానీ మనం చూసుకున్నట్లయితే, మొట్టమొదట భగవద్గీతను వ్యాసమహముని ఆయన రచించాలని చెప్పి అనుకున్నప్పుడు గణపతిని పిలిచి, ఈ భగవద్గీతనే కాదు ముఖ్యంగా ఇది భగవద్గీత మహాభారతంలో ఒక భాగం అది, ఈ మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు వ్యాసమహముని ఆయన గణపతిని పిలిచి ఆయన ఒక ఈ గ్రంథాన్ని రచించాలని చెప్పి వివరించినప్పుడు గణపతి చెప్పాడనమాట, నేను రాస్తూ వెళ్తాను, మీరు ఎటువంటి ఇక ఆలస్యం లేకుండా నాకు ఈ గ్రంథాన్ని వివరించాలని చెప్పి గణపతి చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో వ్యాసమహముని ఆయన కూడా చెప్తాడు, నేను ఏదైతే చెప్తానో దాన్ని మీరు బాగా అర్థం చేసుకుని రాయాలి అని చెప్పి గణపతికి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా చూసినట్లయితే వ్యాసమహాముని చెప్పినటువంటి ఈ మహాభారతాన్ని, ఈ వ్యాసేన గ్రంథితం పురాణమునినం మధ్యే మహాభారతం, ఈ భగవద్గీత అనేది ఈ వ్యాసమహాముని రచించినటువంటి ఈ భగవద్గీతలో మధ్యే మహాభారతం, ఈ మధ్యలో అది ఇవ్వడం జరిగింది మహాభారతంలో ఈ భగవద్గీతను. అంటే వ్యాసమహాముని గ్రంథస్థం చేసినప్పుడు మొట్టమొదట భగవద్గీతను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చి గణపతి. ఆయన రచించారు కాబట్టి భగవద్గీత సారమంతా కూడా గణపతికి తెలుసు. కాబట్టి మనం గణపతి చతుర్దశి రోజు మనం గణపతిని ప్రార్థించాలి. మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా భగవత్ ప్రాప్తి కోసము, కృష్ణ భక్తిలో ముందుకెళ్ళడం కోసము మనం గణపతిని ప్రార్థించాలి. ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనం భక్తియుక్త సేవలో ముందుకెళ్తాం. ఎందుకంటే భగవద్గీత రచించింది, పంచమ వేదమైనటువంటి ఈ మహాభారతాన్ని రచించింది కూడా ఆయనే. కాబట్టి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.